అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సౌరం చేస్తానన్నా ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవి సౌరం అయిపోయింది. ఎక్కడికి పోతుంది రా పదవి, మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏటండి వచ్చేది బొత్స? బలెవరేనండి, పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది ఘట్టం కాదండి పదవి. ఒక్కసారి కటింగ్ అయింది అనుకోండి ఇంతే సంగతులు. రే గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సొయాన బామ్మరిది కదండి, టాటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎర్రగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుంది అని ఎడుతున్నాడు. ఇటు చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది, మీసాలు తీసేద్దాం. ఏంటండి వాటిని తాకేవంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడ, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెలు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గరిగించుకునే బాధ తప్పుతుంది. అంటే జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిపడితో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా? నేను చెప్పేస్తారా? ఓహో అమ్మా, ఇదే బాబు. అయ్యి బాబు, మీ అడ్డుకోదండం ఇందాక నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొట్టి చేస్తున్నా. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టలేరా? ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. ఏదో మా గంట దగ్గ పంచు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపం చేసి మమ్మల్ని కట్టు పెడతారు. చల్లడి సద్దనం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా? కిరకల్లప్ప తీసుకుని ఒంటి మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసు మమ్మల్ని కేస్ బుక్ చేసి గురి చేస్తే నువ్వు చూస్తావు. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలాంబు నా కమిషన్ ఎక్కడ పోక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేసాను, పెళ్లి కొప్పించేశాను. ఏ అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయించను మా వృత్తి కదా, అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా వృత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకుండా పంపించాడు, కాంపిటీసి మళ్ళీ పీకుతారా? కాదహా, ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను, రేపు పొద్దున ఫోన్ చేయాలి ఉందో చెప్తాను. కత్తినట్టు కత్తిరన కైపు. హాయ్ హాయ్, నువ్వు బాపిరే కదా? ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మ కదా? అవును. రెండో తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను, నిన్ను ఎలా మర్చిపోతానా? పెళ్ళే పెళ్ళా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా ఈ సార్, మనకే ఉన్నారు. చిన్నప్పుడు నా క్లాస్ మేట్, ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు, వీడు మార్గి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఏడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరింపీడీలు తగివాడు. ఇంతంతనా గుమ్మడికాయలు అంటే కింగ్ చేసే రోజులతా? నోరు మీద త్రాస్తుడా, వేటవన్నారు వేట, నా కూతురుతో నీకు మాట్లాడతా? ఏం పట్టించుకోక, అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే, బాగా హట్ అయినట్టున్నాడు. ఏమిట్రా కూర్చో, ఏమిట్రా అసలు? ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడచ్చు చెప్తాను. వీడి పట్టుకట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు, సత్య బాబు అండి. ఎందుకండి నాకు ఎడిపించేస్తాను, నన్ను నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటాడు మరి?
మనూరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి. నేనరా మనూరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటుందిరా, వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరం పోకు బతుకుతూ నీకు మాట్లాడే. అలాగే మాట్లాడుతులే, చేతలు చూద్ది గాని. సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? అసలు మెంటల్ ఎక్కిందా నీకు? హరి సంగీతో లక్ష్మీకాంత్ పాలే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? సమాచార సమాప్త హోగయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద గారు. సెల్లా అంటకత్తెలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావరా? పద్మాయ్, ఈ గొడవ ప్రపంచం ఏమన్నా కానీ పద, మన ఇద్దరు వాళ్ళ ఇద్దరు కింద చెట్టుకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ లాగిరి వస్తున్నా బావా. ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. ఇదే తాత పొద్దు తోడి అయితే వెళ్దాం పద నడు. ఇది ముసకట పార్టీ వస్తుంది, వెళ్ళు వెళ్ళు. బాబు ఇది నా మనవరాలు, దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బాబా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. నువ్వు రా పాప రా, మీరు కూర్చోండి. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు, ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు. అయితే కూకుంటా. సినిమా లైన్లోకి వెళ్ళావా, ఇదే మొదల. మీరు బాగా తీ అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ సెంటర్లో చెట్లైపోతా. బెజవాడ సెంటర్లో చెట్లైపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు, బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసెట్టున్నారు. అందుకని మధ్యస్థంగా బేజవాడ సెంటర్లో కాపురం పెట్టేస్తా. అమ్ము నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు, మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను చీదేవి బాబలా తిళ్ళు తీకెట్టా. చీదేవి బాబులా వద్దండి, వద్దా, చీదేవి లాగే కావాలి. అట్లాగేలేవే నిన్ను ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది. రెండు ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ టచ్లో వేసి జనజన అనిపించానమాట. సర్దుకో, ఇలా చూడు, నవ్వు బావా. నువ్వు కాదురా ఇక్కడ నవ్వు పాపా, నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే పువ్వు బావా, ఇప్పుడు నువ్వు నవ్వు. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి, అట్టాడిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలైనా పట్టదా? అవును అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీతాడు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్ లేసి పంపిస్తా. అలాగే బాబు, వస్తాం బాబు, వస్తాం అయ్యా.